నమస్కారం. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ఎలాంటి రాజకీయ ప్రమేయం లేకుండా బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యకు గురయ్యారన్న ఎస్పీ డివి శ్రీనివాసరావు. మున్సిపల్ చైర్పర్సన్ భరత శ్రీనివాస్ ను జిల్లా కేంద్రంలో పాశవికంగా హత్య చేయడం దురదృష్టకరమన్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బట్టి విక్రమార్క. పోలియోరహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి. బ్రాహ్మణుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయమన్న ప్రముఖ తెలుగు సినీ నటుడు ఎం చంద్రమోహన్ శర్మ. హక్కుల సాధన కోసం నాయకులు నిరంతరం కృషి చేయాలన్న తెలంగాణ రాష్ట్ర సగర రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉప్పరి శేఖర్ సగర. క్షణికావేశంతోనే బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యకు గురయ్యారని, ఇందులో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదని ఎస్పీ డివి శ్రీనివాసరావు వెల్లడించారు. ఎస్పీ కార్యాలయంలో ఆదివారం నాడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన హత్య జరిగిన తీరుతెన్నులను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ చైర్పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి భర్త శ్రీనివాస్ హత్య కేసులో ఎలాంటి రాజకీయ కుట్రలు లేవని, కేవలం క్షణికావేశంతోనే హత్య చేయబడ్డారని తెలిపారు. ఈ కేసు దర్యాప్తును అనుభవజ్ఞులైన వారితో దర్యాప్తు జరపడం జరిగిందని అన్నారు. నిందితుల్లో రాంబాబు, మల్లేష్, శరత్, దుగ్గయ్య, సామ్రాట్, సతీష్, మల్లేష్, సాయి, మెరుగు గోపి, మోహన్, ప్రసాద్, చక్రి ఉన్నారని అన్నారు. అందులో రాంబాబు, మల్లేష్ ఏ1 ఏ2 నిందితులని తెలిపారు. మొత్తం 10 మంది ఉండగా అందులో మల్లేష్, సాయి, ప్రసాద్ లు పరారీలో ఉన్నారని, మిగిలిన 8 మందిని కోర్టులో హాజరుపరుస్తామన్నారు. లోకల్ పోలీస్ అలాగే జేసీ గారు అలాగే నేను కూడా మొత్తం రష్ అవ్వడం జరిగింది. అదే తర్వాత అక్కడ ఉన్న నుంచి అక్కడ మొత్తం పోలీస్ కలెక్ట్ చేసి ఇమీడియట్ గా బాడీ చెక్ చేశాము. అలాగే దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి. 20/18 టూటన్ పోలీస్ స్టేషన్ ఇది ఎఫ్ఐఆర్ అయింది. దీనికి సంబంధించి ఇది ఈయన శ్రీనివాస్ గారు ఒక చైర్పర్సన్ గారి హస్బెండ్ కాబట్టి చాలా ప్రాధాన్యత ఉందని గుర్తించి దీనికి సంబంధించి మన జిల్లాలో ఉన్న ముఖ్యమైన సీఏలు ఎవరైనా అనుభవం ఉన్న సీఏలను తీసుకొచ్చాము. అలాగే దాంతోపాటు సిట్లో అనుభవం ఉన్న డిఎస్పీ గారు, శ్రీధర్ ఈయన సిట్లో అనుభవం ఉంది. వీళ్ళందరితో మన టీమ్స్ తయారు చేయడం జరిగింది. టీమ్స్ అంటే కొన్ని సెర్చింగ్ టీమ్స్, ఇంటరాగేషన్ టీమ్స్, అలాగే మన టెక్నికల్ అనాలిసిస్ టీమ్స్, ఇలా డిఫరెంట్ టీమ్స్ మనం తయారు చేసి దానికోసం చేయడం జరిగింది. సో దీనిలో భాగంగా మనం ఈరోజు సరే మొత్తం 11 మందిని ఈరోజు దీనిలో సంబంధం ఉన్న 11 మంది ఎక్యూజ్డ్ ఇలా ఈ కేసులో సంబంధం ఉన్న 11 మందిని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తున్నాము. సో దానికి సంబంధించి ముఖ్యంగా ఇది ఏం జరిగిందంటే, యాక్చువల్గా ఇది మొత్తం ఇది ఇందులో చూస్తే 24th రోజు ఉదయం లోకల్ అదే ప్రాంతానికి చెందిన మన ఈ టూటన్ ఏరియాలో ఉన్న మన మహేష్ అనే వ్యక్తి యొక్క తమ్ముడు చనిపోయాడు క్యాన్సర్తో. దానికి సంబంధించి బుడ్డుపల్లి శ్రీనివాసు అదే మృతుడు, అలాగే రాంబాబు ఎవరైతే ఏమైనా ఏటు వీళ్ళందరూ కూడా పోయి రావడం జరిగింది. అందరూ కామన్ మిత్రుడు, ఎందుకంటే వాళ్ళందరూ పక్కపక్క వార్డులో 6, 7 వార్డులో ఉంటారు. సో నియర్బై ఉంటారు, సావర్కర్ నగర్, అలాగే మహాత్మా గాంధీ నగర్ వార్డు పేరు తెలుసుకుంటారు కాబట్టి వాళ్ళు నైబర్సే. సో మొదటి వాళ్ళ పరిచయం ఉంది. సో అదేవిధంగా ఆ రోజు ఏం చేశారంటే, ఫస్ట్ రాంబాబు అటెండ్ అయిన తర్వాత బాగా మహేష్ ఇంట్లో లిక్కర్ తీసుకున్నారు. రాంబాబు శాంత ఇద్దరు కలిసి లిక్కర్ తీసుకున్నారు మహేష్ ఇంట్లో. తీసుకొని తర్వాత బయటకు వచ్చారు. బయటకు వచ్చి అక్కడ లోకల్ మిర్చి బండి, యాదయ్య అనే వ్యక్తి యొక్క మిర్చి బండి ఉంది ఆ స్కూల్ దగ్గర. మిర్చి బండిలో వాళ్ళు తిన్నారు. మిర్చి తిన్న తర్వాత ఏదో ఉల్లిగడ్డ, చిన్న ఉల్లిగడ్డ తక్కువ చేసిన ఉద్దేశంతో వాళ్ళు అతను గొడవ పెట్టుకుని మొత్తం అవన్నీ కక్కలవిరం చేశారు యాదయ్య బండి. చేయగానే యాదయ్య వాళ్ళతో గొడవ దిగాడు. దిగాగానే పక్కనే మల్లేష్ అనే వ్యక్తి, వీళ్ళ ఫ్రెండ్ మల్లేష్ పక్కనే కటింగ్ షాప్లో ఉన్నాడు. కటింగ్ షాప్లో ఉంటే మల్లేష్ అనే సైదులు ఇద్దరు బయటకు వచ్చి ఏమైనా చూస్తే ఇక్కడ ఇద్దరు తాగి కొట్లాడుతున్నారు. మల్లేష్ అప్పుడు తాగిలేడు. సో వచ్చిన తర్వాత ఇద్దరు మాట్లాడి చేస్తే వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడారు, కొట్లాడుకోకండి, నీ డబ్బులు ఖర్చు చేయడానికి ఇస్తారని చెప్పి యాదయ్య. ఈ విలేకరుల సమావేశంలో ఏఎస్పీ పద్మనాభరెడ్డి, డిఎస్పీ శ్రీధర్, సిఐ శ్రీనివాస్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నల్గొండ మున్సిపల్ చైర్పర్సన్ భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ ను జిల్లా కేంద్రంలో అత్యంత రాక్షసంగా పాశవికంగా హత్య చేయడం దురదృష్టకరం, బాధాకరమని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బట్టి విక్రమార్క అన్నారు.
ఇటీవల హత్యకు గురైన బొడ్డుపల్లి శ్రీనివాస్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ సతీమణి మున్సిపల్ చైర్పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మిని ఘటనకు సంబంధించిన విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నల్లగొండ జిల్లా కేంద్రంలో జరిగిన హత్య యావత్ రాష్ట్రం తలదించుకునేలా ఉందన్నారు. మానవత్వం కల ప్రతి ఒక్కరూ దీన్ని ఖండించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. షీ టీమ్స్ అని, కమాండో కంట్రోల్ అని, ఫ్రెండ్లీ పోలీస్ అని రాష్ట్ర వ్యాప్తంగా విపరీతమైన ఖర్చుతో లాండ్ ఆర్డర్ చాలా అద్భుతంగా ఉందని ప్రచారం చేసుకున్నారు. ఇలాంటి హత్యలకు ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. అసలు మనుషులు అత్యంత కిరాతకంగా చెప్తా ఉంటే పట్టించుకునేటువంటి పరిస్థితి ఉండదు. అంటే ఈ రాష్ట్రం తన చేయాల్సిన ప్రాథమిక కర్తవ్యాన్ని పూర్తిగా వైఫల్యం చెందింది. అంటే ఈ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ లేదు, లేక ఈ రాష్ట్రం యొక్క పెద్దల హస్తంతోనే ఈ సంఘటన జరిగింది. అంటే రాజ్యం పరమ కిరాతకంగా మారింది. నిన్ననే జనవరి 26 రెండు మూడు రోజుల క్రితం రాజ్యాంగాన్ని ఈ దేశంలో అమలు చేసుకున్నటువంటి రోజులకు, దానికంటే ముందు జస్ట్ 2 డేస్ ముందు 24 రాత్రి జరిగినటువంటి సంఘటన అత్యంత దిగ్భ్రాంతికి గురి చేస్తాం. రాజ్యాంగం పూర్తిగా వైఫల్యమైంది రాష్ట్రంలో. రాజ్యాంగం ద్వారా వ్యవస్థీకృత చేయబడినటువంటి సంస్థలు వ్యవస్థలు అన్నీ కూడా ప్రజల్ని రక్షించాల్సింది పోయి ఒక అధికార పార్టీకి రక్షణ కవచాలుగా మారిపోయింది. కేవలం అధికార పార్టీకి సంబంధించినటువంటి సంస్థలు వ్యవస్థలుగా మారిపోయినాయి. ఇవన్నీ ప్రజల కోసం పనిచేయాల్సిన సంస్థలు వ్యవస్థలు అన్నీ కూడా ఒక రాజకీయ పార్టీ కోసమే పరిమితమై పనిచేస్తూ ఉంటే రాష్ట్ర ప్రజానికం కట్టేటువంటి పన్నుల ద్వారా తీసుకునే జీతాలన్నీ కూడా దుర్వినియోగం అవుతూ ఉన్నాయి. ఇది మంచిది కాదు, ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర హోంమంత్రి గారు, ఈ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నటువంటి శాసనసభ్యులు అందరు కూడా, మంత్రులు కూడా సమాధానం, ఈ రాష్ట్ర ప్రజానికానికి సమాధానం చెప్పవలసినటువంటి సమయం. ఈ సందర్భంగా మీ ద్వారా ప్రశ్నిస్తా ఉన్నాను, అడుగుతా ఉన్నాను కూడా. మీరేదో అధికారంలో ఉన్నాం కదా, మా వ్యవస్థ మొత్తాన్ని ఉపయోగించేసి మమ్మల్ని ప్రశ్నించేటువంటి వాళ్ళందరినీ భౌతికంగా దాడులతో చంపి నిర్మూలన చేస్తాం కదా అని భావిస్తే ఇటువంటి ప్రభుత్వాలు చాలా. పరామర్శించిన వారిలో రాష్ట్ర యువజన సంఘం నాయకులు అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే చిరుమతి లింగయ్య, గుమ్మల మోహన్ రెడ్డి, పాషం సంపత్ రెడ్డి, సుంకు ధనలక్ష్మి, జూకూరి రమేష్, పోలే డేవిడ్ ఇబ్రహీం, బొజ్జ వెంకన్న, హరిప్రసాద్, మందడి శ్రీనివాసరెడ్డి తదితరులు ఉన్నారు. పోలియోరహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కె భానుప్రసాద్ నాయక్ అన్నారు. జిల్లా కేంద్ర ఆసుపత్రిలో చిన్నపిల్లలకు పోలియో చుక్కలు వేసి పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆయన ఆదివారం నాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 160,000 మంది 5 సంవత్సరాలలోపు చిన్నపిల్లలు ఉన్నట్లు గుర్తించామని, 1,008 బూతుల ద్వారా 4,032 మంది సిబ్బంది, బూత్ టీమ్స్, 4,018 మంది మెడికల్ హెల్త్, 2,093 మంది అంగన్వాడీ టీచర్లు, 1,521 మంది ఆశా వర్కర్ల ద్వారా పోలియో చుక్కలు అందిస్తున్నామని అన్నారు. మిగిలిపోయిన వారికి రేపటి నుండి ఇంటింటి కార్యక్రమం ద్వారా అందించనున్నామన్నారు. బస్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో, ఇటుక బట్టీలలో తదితర ప్రాంతాలలో కూడా పోలియో చుక్కలు వేస్తామన్నారు. ప్రతి ఒక్కరూ సహకరించి 5 సంవత్సరాల పిల్లలందరికీ పోలియో చుక్కలు వేసుకోవాలని కోరారు. పల్స్ పోలియో సందర్భంగా ఈరోజు డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో ఇనాగ్రేషన్ మా స్టేట్ అబ్జర్వర్ డాక్టర్ సన్నకుమారి మరియు సూపరింటెండెంట్ గారు, పీపీ యూనిట్, మా సిబ్బందితో ఇనాగ్రేట్ చేయడం జరిగినది. మరియు 164,000 మంది పిల్లలను ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళందరినీ ఈరోజు బూత్ లెవెల్లో ఇమ్యునైజ్ చేయడం, డ్రాప్ చేయడం జరుగుతుంది. రేపటి నుంచి ఇంటింటికి తిరిగి హౌస్ టు హౌస్ యాక్టివిటీ ద్వారా ఒక్కరు కూడా మిస్ కాకుండా పిల్లలను వేయడం జరుగుతుంది. మరియు బస్టాండ్లో కానీ, రైల్వే స్టేషన్లో కానీ, ఇంకేమైనా హై రిస్క్ ఏరియాలో కూడా మనం ఇటుక బట్టీలు తయారు చేసే చోట,
మరియు ఇవి చందంపేట ఇలాంటి ఏరియాలో మనకు కొన్ని కృష్ణపట్టి ఏరియాలో నది మధ్యలో ఉంటారు వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి పడవల ద్వారా కూడా పోయి ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేయడం ఏంటంటే తప్పకుండా అందరూ 0 నుంచి 5 ఇయర్స్ పిల్లలు తప్పకుండాను ఈ డ్రాప్స్ తీసుకొని ఈ పోలియో వ్యాధిని భారతదేశం నుంచి ఆల్రెడీ మనం ఇరాడిగేట్ చేసినాం, మళ్ళీ ఇంకోసారి రాకుండా ప్రజలు కూడా సహకరించి ఈ ప్రోగ్రామ్ జీవంతం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కుమారి, స్టేట్ అబ్జర్వర్ ఫర్ ది నల్గొండ డిస్ట్రిక్ట్. ఈ నల్గొండ జిల్లాలో 164 మంది పిల్లలకి, 5 సంవత్సరాలలోపు పిల్లలకి పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇది 1008 బూతుల్లో జరుగుతుంది. దీనికి 4032 మంది వ్యాక్సినేటర్స్ని నియమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా హై రిస్క్ ఏరియాలో ఉన్నటువంటి పిల్లలు ఎవరు కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్క 5 సంవత్సరాలలోపు పిల్లలకి ఈ పల్స్ పోలియోలో వ్యాక్సిన్ అనేది అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి పిల్లలకి కూడా, ప్రతి ఒక్క పిల్లలకి ఈ పోలియో వ్యాక్సిన్ వేయించాలని చెప్పి కోరుతూ అన్ని శాఖల సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతం అవుతుందని ఆశిస్తున్నాను. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పరిశీలకురాలు అరుణకుమారి, జిల్లా కేంద్ర హాస్పిటల్ సూపరింటెండెంట్ నర్సింగ్రావు డాక్టర్ అరుంధతి, ఏవీ నరేంద్ర, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బ్రాహ్మణుల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి ఎంతో అభినందనీయమని ప్రముఖ తెలుగు సినీ నటుడు ఎం చంద్రమోహన్ శర్మ అన్నారు. ఆదివారం నాడు జిల్లా కేంద్రంలో టీటీడీ కళ్యాణ మండపంలో తెలంగాణ అర్చక సమాఖ్య నల్గొండ శాఖ ఆధ్వర్యంలో జరిగిన శ్రీ విలంబినామ సంవత్సర పంచాంగ ఆవిష్కరణ మహోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై గాయత్రి పీఠాధిపతి మధుసూదనానంద స్వామితో కలిసి పంచాంగాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటికి గ్రామాలలో బ్రాహ్మణులు యాచకులుగానే ఉండిపోవడం బాధాకరం అన్నారు. సమాజ శ్రేయస్సు కోరుకునేది బ్రాహ్మణులు మాత్రమేనని, అలాంటి బ్రాహ్మణులను ఆదుకోవడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్లతో సంక్షేమ పరిషత్ను ఏర్పాటు చేయడం అభినందించదగ్గ విషయం అన్నారు. గాయత్రి పీఠాధిపతి మధుసూదనానంద స్వామి మాట్లాడుతూ రాబోయే విలాంబినామ సంవత్సరంలో సమాజం ప్రశాంతంగా నడుస్తుందన్నారు. పండుగల విషయంలో ఎలాంటి విభేదాలు లేవన్నారు. సమాజానికి దిశానిర్దేశం చేసేలా అన్ని విషయాలు క్రోడీకరించి పంచాంగాన్ని ఏర్పాటు చేయడం ఎంతో సంతోషించదగ్గ విషయం అన్నారు. ఇటువంటి కార్యక్రమాలు చేయడం అంటే దాంట్లో ఉండే సాధక బాధకాలు ఏమిటో కార్యక్రమాలు చేసేవాళ్ళకి తెలుస్తాయి. కానీ ప్రతి సంవత్సరం కూడా ఒక నూతన ఉత్సాహంతో కొత్త కొత్తగా కార్యక్రమం చేయాలనే సంకల్పం పెన్నా మోహన్ శర్మ గారు. ఇక్కడ కవులు, కళాకారులను, పండితులను ఈ సంవత్సరం ఇంకా ఒక విశేషం ఏమిటి అంటే ప్రముఖ సినీ నటుడు శ్రీ చంద్రమోహన్ గారు రావడం. అంటే ఏమిటి, ఎన్నో లేవు విజ్ఞానాన్ని పంచాంగం అనేటటువంటిది ఎటువంటిది అంటే ఒక కరదీపిక లాంటిది. ప్రతి ఇంట్లో పంచాంగం ఉండాలి. షోడశ మహాకర్మలకు కూడా పంచాంగము అనేది ఒక మార్గదర్శి. ఏ దానికైనా మనం ఒక చీకట్లో ప్రయాణం చేసిన వాడికంటే ఒక వెలుగులో ప్రయాణం చేసిన వాడికి ఉన్న తేడా ఎట్లా ఉంటుందో పంచాంగం చూసుకొని నడుచుకున్న వాళ్ళకు ఆ జీవితంలో మంచి మార్గం కనబడుతూ ఉంటుంది. అదేవిధంగా హిందూ ధర్మంలో పంచాంగానికి ఒక పెద్ద స్థానం ఉంది. హిందూ ధర్మం అనేది దేని మీద ఆధారపడి ఉన్నది అంటే ఒక సనాతన ధర్మం మీద ఆధారపడుతుంది. సనాతన ధర్మాన్ని పరిరక్షించాలి. చాలా మంది అనుకుంటారు సనాతన ధర్మాన్ని మేము పరిరక్షిస్తున్నాం, మనం ఏం చేయాలి, కొత్తగా సనాతన ధర్మాన్ని సృష్టించవలసిన అవసరం లేదు. మన పెద్దలు వాటర్లో వేసారు, ఒక తయారు చేశారు, మనం ఆ వాటర్లో నడవడమే సనాతన ధర్మాన్ని మనం పరిరక్షించినట్టు కావుతుంది. ఎల్ఐసి వాళ్ళు ఏం చేస్తారు అంటే ఒక దీపం వెలిగిస్తారు, పక్కకు 2 చేతులు అడ్డం పెట్టినట్టు ఒక గుర్తు వాళ్ళకు, ఎల్ఐసి వాళ్ళకు. వాళ్ళ పని మనం చేయాలి. మనమందరం నామ సంవత్సర పంచాంగ ఆవిష్కరణ మహోత్సవం జరిగిందండి. మేము జిల్లాలో ఇది 13వ వార్షికోత్సవం అండి. 13 సంవత్సరాల నుండి మేము పంచాంగ ఆవిష్కరణ నిర్వహించుకుంటూ వస్తున్నాము. వేదభారతి సేవ ఆధ్వర్యంలో, అదేవిధంగా అర్చక సమాఖ్య జిల్లా వైదిక బ్రాహ్మణ సంఘం వారి ఆశీస్సులతో 13 సంవత్సరాల నుండి పంచాంగ ఆవిష్కరణ నిర్వహించుకోవడం వస్తుంది. కాబట్టి జిల్లాలో ఉన్న అర్చకులకు, బ్రాహ్మణులకు పంచాంగాలు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది.
ఈ కార్యక్రమంలో టీఎస్ఎఫ్డిఎస్ చైర్మన్ బండా నరేందర్రెడ్డి, రాష్ట బ్రాహ్మణ పరిషత్ సభ్యులు చకిలం అనిల్ కుమార్, తెలంగాణ అర్చక సమాఖ్య రాష్ట అధ్యక్షులు గంగు ఉపేంద్ర శర్మ, జిల్లా అధ్యక్షులు చిలకమ్మారి శ్రవణ్ కుమారాచార్యులు, జిల్లా వైదిక బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు మోహన శర్మ, అనంతుల మల్లయ్య, కంచర్ల భూపాల్రెడ్డి, మోరిశెట్టి నాగేశ్వరరావు, మధుసూదన్ రెడ్డి, గీతా శర్మ తదితరులు పాల్గొన్నారు. హక్కుల సాధన కోసం నాయకులు నిరంతరం కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర సగర ఉప్పర సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉప్పరి శేఖర్ సగర అన్నారు. ఆదివారం నాడు స్థానికంగా జరిగిన జిల్లా కమిటీ ఎన్నికల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సగర ఉప్పర సంఘం నాయకులు ఐక్యతను చాటి ఉద్యమించాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సగర ఉప్పరుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని జీవో 29 విడుదల చేసిందన్నారు. ప్రభుత్వం చేసే కాంట్రాక్టు పనులలో 50 లక్షల వరకు ఈఎండీలు లేకుండా అవకాశం ఇచ్చినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సంచార జాతుల అభివృద్ధి కోసం ఈబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసిందని, సంచార జాతులందరూ ప్రభుత్వ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. నూతనంగా నల్లగొండ జిల్లా కన్వీనర్గా సంతపట్ల లక్ష్మణ్ సగర, కో కన్వీనర్గా ఆలేటి శివ, ప్రధాన కార్యదర్శిగా దుచ్చాల వాసు నియమితులయ్యారు. మేము హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు మన నల్లగొండ జిల్లాలో జిల్లా సంఘం ఎన్నికలకు సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. మరి ఈరోజు ఏదైతే ప్రభుత్వం కుల సంఘాలకు చేస్తున్నటువంటి విధానంలో చూసినట్లయితే చాలా కులాలకు, బీసీ డీలో ఉన్నటువంటి కులాలకు కూడా ఎన్నో రకాలుగా సహసహకారాలు అందిస్తుంది. అదేవిధంగా మా ఉపర కుల సంఘానికి కూడా ప్రభుత్వం కొన్ని పెట్టేషన్ లోన్లు కానివ్వండి, ఇందాక చెప్పినట్టు ఈఎండీ ఎగ్జామిషన్ ఇచ్చినటువంటి ఒక జీవో 29 తప్ప ఏ బెనిఫిట్స్ కూడా పొందలేదు. అది కూడా 29 జీవో కూడా ఇంకా పూర్తి ఇంప్లిమెంట్ అంటే వెళ్ళి కాంట్రాక్ట్ చేసే పనులలో కూడా అక్కడక్కడ అభ్యంతరాలు తెలియడం జరుగుతుంది. మున్సిపల్లో కానీ ఇంకా కార్పొరేషన్లో కానీ ఎక్కడైనా చేసినటువంటి కాంట్రాక్ట్లు కూడా ఇబ్బందికరంగా ఉంది. దాన్ని పూర్తి ఇంప్లిమెంట్ చేసే దిశలో కూడా ప్రభుత్వం చూడాలని చెప్పేసి ఆశిస్తున్నాము. అదేవిధంగా మొన్న సర్వేలో కూడా చాలా తక్కువ సంఖ్యగా తెలియజేయడం జరిగింది ప్రభుత్వం. అది నిరాధారమైనటువంటి అంశం. ఇప్పుడు మేము కూడా ఈ రాష్ట్ర మా సంఘం యొక్క సెన్సెస్ను మా రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో తీయాలనే ఆలోచనలో ఉన్నాం. ఒకవేళ రాబోయే కాలంలో ఇప్పుడు రాష్ట్ర ఎన్నికలు అతి తొందరలో ఒక సంవత్సరం 3 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. మరి ఈ మేనిఫెస్టోలో మా కుల సంఘానికి ఏం ప్రభుత్వం ఏం సహాయం అందిస్తుందో కూడా తెలియపరచాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మరి అదేవిధంగా మొన్న జరిగినటువంటి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూడా మా సంఘం నుండి పూర్తి మద్దతును కూడా ప్రకటించడం జరిగింది. మరి దానికి సానుకూలంగా మా ఫైనాన్స్ మినిస్టర్గా అయినటువంటి ఈటల రాజేందర్ గారు కూడా స్పందించి ఆ జీవోకు ప్రాధాన్యత ఇచ్చి మాకు 29 జీవో ఇవ్వడం జరిగింది. మరి దీనికి ఆ ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ ఎన్నికలు పూర్తిగా సహకారంతో ఒక శాంతియుత వాతావరణంలో మా జిల్లా ఎన్నికలు కూడా జరుపుకొని మరి ఈ సంఘాన్ని ముందు తీసుకెళ్ళని చెప్పేసి ఆశిస్తూ కొనసాగిస్తున్నాం. సెలవు. ఈ కార్యక్రమంలో మహిళా కార్యదర్శి మేనకా సగర, కోశాధికారి అమృత సగర, వసంత సగర, మారయ్య సగర, రామచంద్రయ్య, రాజు, సురేష్, సందపట్ల రాము తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ కేజీబీవి ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 29వ తేదీన కలెక్టరేట్ ముందు నిర్వహించే ధర్నాకు ఉద్యోగ ఉపాధ్యాయులందరూ అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు ఏ నర్సిరెడ్డి కోరారు. యూటీఎఫ్ భవన్లో జిల్లా కార్యవర్గ సమావేశం ఆదివారం నాడు జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్ జారీ చేసి ప్రమోషన్లు బదిలీలు వెంటనే చేపట్టాలని, స్పెషల్ టీచర్స్ సర్వీస్కు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం కేజీ తరగతులు వచ్చే సంవత్సరం నుండి ప్రారంభించాలని కోరారు. నేను టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శిని. ఈరోజు ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయడం కోసం టీఎస్ యూటీఎఫ్గా కృషి చేయడం జరుగుతున్నది. మొన్న ఉపాధ్యాయుల మనోభావాలను దెబ్బతీసే విధంగా జీవో నెంబర్ 83 తీసుకురావడం జరిగినది. అక్కడ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు ఉన్నారు, అయినప్పటికీ కూడా కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు అలాగే ఎంఈఓ గారికి పర్మిషన్ తీసుకోవాల్సిందిగా ఇవ్వడం జరిగినది. ఇది అసంబద్ధమైనదని అన్ని మండల స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమాలు చేయడం జరిగినది. దాని విధంగానే ప్రభుత్వం దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా నేడు విద్యారంగంలో ఎన్రోల్మెంట్ అనేది చాలా తగ్గినది.
కాకపోతే ప్రభుత్వాలు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రైవేటైజేషన్ కోసము కృషి చేస్తున్నదిగా మనందరం గమనిస్తున్నాము. ఈరోజు మొన్న డైస్ ప్రకారం తీసుకున్నట్టయితే ప్రభుత్వ విద్యారంగంలో విద్య చాలా బాగా నడుస్తుందనేది సర్వేల ద్వారా తెలిసింది. ప్రభుత్వాలు మాత్రం బాగలేదనేది నివేదికలు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎంతమాత్రము సరి అయినటువంటిది కాదు. ప్రభుత్వ విద్యారంగం బలోపేతం కావాలంటే ప్రైవేట్ పాఠశాలలో ఉన్నటువంటి ప్రీ క్లాసెస్ అంటే ఎల్కేజీ యూకేజీ తరగతులు తల్లిదండ్రుల కోరిక ఈరోజు ఇంగ్లీష్ మీడియం ఉండాలనేది. అదే విధానము ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశపెట్టినట్లయితే పాఠశాలలు ఈరోజు బ్రహ్మాండంగా నడుస్తాయి. అందులో భాగంగానే యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు ముదిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి ఎన్ సరళ, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్ల సైదులు, పి వెంకటేశం, వాణిశ్రీ, పద్మావతి, లక్ష్మీ నర్సయ్య, పోలే వెంకటయ్య, సేచు రామలింగయ్య, నరసింహ, తిరుమలయ్య, నల్ల నరసింహ తదితరులు పాల్గొన్నారు. అధికారులు, ఉద్యోగులు తమ తమ విధులను సమర్థవంతంగా అంకిత భావంతో నిర్వహించి ప్రభుత్వ పథకాలను చిత్తశుద్ధితో 100% అమలు పరిచినప్పుడే ప్రభుత్వ గుర్తింపు లభిస్తుందని ప్రముఖ కవి, విమర్శకులు, జయమిత్ర సాహితీ సంస్థ ప్రధాన కార్యదర్శి వేణు సంకోజ్ అన్నారు. హరిహరపుత్ర, అయ్యప్ప సేవా సంస్థ, తేజస్విని సాహితీ సంస్థ సంయుక్తంగా ఇటీవల ప్రభుత్వం నుండి బెస్ట్ అవార్డు పొందిన ఆర్టీఓ వెంకటాచార్యని ఆదివారం నాడు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రతిభ కలిగిన పద్మశాలీలు అభిమానధనులని ద్రావిడ యూనివర్సిటీ పూర్వ ఉపకులపతి ఆచార్య రవ్వ శ్రీహరి కొనియాడారు. స్థానిక రెవెన్యూ గెస్ట్ హౌస్లో జరిగిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కవి రచయిత పున్న అంజయ్ రచించిన పద్మశాలి చేనేత సరస్వాన్ని ఆవిష్కరించామన్నారు. పద్మశాలీలకు వత్తి వల్ల మంచి నైపుణ్యం అలవడుతుందని, మంచి చాకచక్యం ఉంటుందని, దైవాంశ సంబంధమైన పవిత్రమైన వంశం పద్మశాలి వంశం అన్నారు. అనంతరం రచయిత పున్న అంజయ్యను పలువురు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ మాజీ చైర్మన్ జిల్లా మార్కండేయ, జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు సిరిపోలు వెంకటపతి, పోపా జిల్లా అధ్యక్షులు రావిరాల వెంకట నర్సయ్య నెహత, గూడ వెంకటేశ్వర్లు, దుడుకు లక్ష్మీనారాయణ, ప్రిపరేటర్ మసన చిన్నప్ప, రాపోలు శ్రీనివాస్, జయలక్ష్మి, పద్మ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన డిఎస్సిని 2 నెలలు వాయిదా వేయాలని నిరుద్యోగ జేఏసీ కన్వీనర్ పాల్వాయి రవి డిమాండ్ చేశారు. నిరుద్యోగ జేఏసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5 సంవత్సరాల నుండి ఎదురు చూస్తుండగా డిఎస్సీ నోటిఫికేషన్ వేశారు, కానీ తక్కువ పోస్టులు ఉండడంతో పోటీ విపరీతంగా పెరిగిందన్నారు. పాత సిలబస్తో పాటు కొత్త సిలబస్ ఉండడం వల్ల ప్రిపరేషన్ అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా వాలంటీర్లుగా పనిచేయడం, ప్రైవేటు పాఠశాలల్లో, కళాశాలల్లో ఎక్కువ మంది అధ్యాపకులుగా ఉండడం వల్ల ప్రిపరేషన్ కష్టంగా ఉంటుందన్నారు. ఫిబ్రవరి, మార్చిలలో 10 ఇంటర్ డిగ్రీ పరీక్షలు ఉండడం వల్ల ప్రైవేటు సెక్టార్లలో పనిచేసే నిరుద్యోగులు ప్రిపేర్ కావడం సాధ్యం కాని పని అన్నారు. మే నెలలో డిఎస్సి నిర్వహించి ప్రైవేటు ఉద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో కార్యాలయంలో సమావేశం నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా డిఎస్సిని 2 నెలలు వాయిదేయాలని చెప్పి ప్రధాన డిమాండ్తో ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 31 జిల్లాల్లో మరి డిఓకి వినతి పత్రం, అలాగే ప్రెస్ మీట్లు కూడా నిర్వహించడం జరిగింది. ఆ సందర్భంగా నల్గొండలో కూడా నిరుద్యోగులతో కలిసి ఒక ముఖ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో నిరుద్యోగులు పాల్గొన్నారు, విద్యార్థులు పాల్గొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. మరి కోర్టుకు పోయిన తర్వాత అనేక కారణాల తర్వాత 5 సంవత్సరాల తర్వాత పడపడక నిరుద్యోగులు కోటి ఆశలతో ఎదురు చూస్తే ఒక డిఎస్సీ అనేది ఏర్పాటు చే నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మరి డిఎస్సిలో చాలా తక్కువ పోస్టులు ఉండడం వల్ల నిరుద్యోగుల లక్షల సంఖ్యలో ఉర్రు పోటీ విపరీతంగా పెరిగింది. అదేవిధంగా పాత సిలబస్సు, కొత్త సిలబస్ కొన్ని టాపిక్స్ ఇవ్వడం వల్ల నిరుద్యోగులు చదువుకోవడం చాలా కష్టంగా మారింది. మరి గడువేమో తక్కువగా ఉంది, ప్రిపరేషన్ సిలబస్ చూస్తే చాలా. ఈ కార్యక్రమంలో టీవీ యువి రాష్ట్ర కార్యదర్శి చుక్క సైదులు, కుమార్ జనార్దన్, రాఘవేందర్, నగేష్, సర్దార్ నాయక్, రామస్వామి, సుష్మా, భార్గవి, శశికళ, మాధవి, రాధిక తదితరులు పాల్గొన్నారు. అందరికీ అందుబాటులో ఉంటూ అభివృద్ధి పనులు చేస్తున్న బొడ్డుపల్లి శ్రీనివాసును దారుణంగా హత్య చేయడం బీసీ సంఘం తీవ్రంగా ఖండిస్తోందని బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆదివారం నాడు బొడ్డుపల్లి లక్ష్మిని ఆయన పరామర్శించి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీనివాస హత్య యావత్ బీసీ సంఘం ఖండిస్తుందన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక హత్య చేశారని, ఈ హత్యలో ఎందరంటి వారున్నా వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
బడుగు బలహీన వర్గాలలో ఉన్న నాయకులకు రక్షణ కల్పించాలని కోరారు. క్రింది స్థాయి నుండి ఎదిగిన నాయకులను చంపడం దారుణమన్నారు. బీసీలలో అత్యంత వెనుకబడిన కులంలోని ఒక కుమ్మరి కులంలో పుట్టి ఒక మున్సిపల్ నల్గొండ పట్టణానికి ఒక మున్సిపల్ చైర్మన్గా తన భార్యను గెలిపించుకొని రాజకీయాల్లో అందరికీ అందుబాటులో ఉంటూ అభివృద్ధి రాజకీయాలు చేస్తున్నటువంటి బొడ్డుపల్లి శ్రీనివాస్ గారిని కొంతమంది దుండగులు హత్య చేయడాన్ని తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం తీవ్రంగా ఖండిస్తుంది. ఈ హత్యను యావత్ బీసీ సమాజం ఇలా మొత్తం బీసీలు ఏకమై ఈ హత్యను తప్పకుండా ముక్త ఖండంతో ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇలా ఏ కారణం లేకుండా ఎలాంటి విచక్షణ లేకుండా ఇవాళ వారిని రాజకీయంగా ఎదుర్కోలేక వాళ్ళ అభివృద్ధిని చేసేటువంటి అభివృద్ధిని ఎదుర్కోలేక వారిని చంపినట్టుగా కనబడుతుంది. అంతకులు ఎవరైనా ఎంత పెద్దవాళ్ళైనా ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా వాళ్ళను కఠినంగా శిక్షించి భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటనలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా బడుగు బలైన వర్గాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు రక్షణ కల్పించవలసినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ నల్గొండ జిల్లాలో అనేక మంది బీసీ ప్రజాప్రతినిధులకు రక్షణ కరువైపోయింది కాబట్టి ఆ రక్షణ కరువైనందుకే చాలాసార్లు బొడ్డుపల్లి శ్రీనివాస్ గారు రాష్ట్ర ప్రభుత్వానికి మాకు రక్షణ లేదని మొరపెట్టుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఒక బీసీ ప్రజాప్రతినిధులకు రక్షణ కల్పించవలసినటువంటి బాధ్యత ఉన్నది. ఎందుకంటే కింది స్థాయి నుంచి వచ్చినటువంటి నాయకులు అంచెలంచెలుగా ఎదిగి రాజకీయంగా ఎదిగి వస్తున్నటువంటి నాయకులను భౌతికంగా అంతమొందించి బడుగు బలైన వర్గాలను రాజకీయంగా అణచివేయాలనేటువంటి కుట్ర చేస్తే అది వారి తెలివి తక్కువతనానికి నిదర్శనం అవుతుంది. ఎందుకంటే ఇలా బీసీలలో పరామర్శించిన వారిలో భిక్షపతి, యాదయ్య తదితరులు ఉన్నారు. ముఖ్యాంశాలు మరోసారి. ఎలాంటి రాజకీయ ప్రమేయం లేకుండా బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యకు గురయ్యారన్న ఎస్పీ డివి శ్రీనివాసరావు. మున్సిపల్ చైర్పర్సన్ భరత శ్రీనివాస్ ను జిల్లా కేంద్రంలో పాశవికంగా హత్య చేయడం దురదృష్టకరమన్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బట్టి విక్రమార్క. పోలియోరహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి. బ్రాహ్మణుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయమన్న ప్రముఖ తెలుగు సినీ నటుడు ఎం చంద్రమోహన్ శర్మ. హక్కుల సాధన కోసం నాయకులు నిరంతరం కృషి చేయాలన్న తెలంగాణ రాష్ట్ర సగర రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉప్పరి శేఖర్ సగర. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ కేబుల్ వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నిరంతర ప్రసారాల కోసం చూస్తూనే ఉండండి మీది, మనది, మనందరిది సిటీ కేబుల్.